మెదక్ జిల్లాలోని కుల్చారం మండలంలో కిష్టాపూర్ గ్రామం ఉంది. గ్రామ జనాభా 1821. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల మాదిరిగా కిష్టాపూర్ గ్రామంలో కూడా అన్ని రకాల పల్లె ప్రగతి పనులు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్ పూర్తయ్యాయి. మహిళల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ కిష్టాపూర్ 2016లోనే ఓడిఎఫ్ గ్రామంగా మారింది. ఇంటింటి నుండి చెత్త సేకరించేందుకు ట్రాక్టర్ మరియు ట్రాలీ, హరితహారం చెట్లకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్ కొనుగోలు చేసి వాడుతున్నారు. మహిళా సాధికారతకు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల కిష్టాపూర్ గ్రామం కూడా ముందడుగు వేసింది. పరిపాలనలో మహిళలు ముందుండి నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు నడుం కట్టారు. బాల్య వివాహాల రద్దుతో తొలి అడుగు వేశారు. నేను చదువుకుంటున్న వయసులో మా అమ్మ నాన్న పెళ్లి చేయాలనుకున్నారు. కానీ మా సార్ వాళ్ళు మా ఊరు పెద్దలు అందరూ కలిసి మా అమ్మ వాళ్ళకి నచ్చజెప్పి ఏజ్ వచ్చిన తర్వాత చేసింది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపేందుకు ప్రయత్నిస్తే ఆ తల్లిదండ్రులకు నచ్చజెప్పి బాల్య వివాహం వల్ల ఆడపిల్లకు ఎన్ని రకాల నష్టాలు అనర్థాలు వస్తాయో అర్థం చేయించి బాల్య వివాహాలను సమర్థంగా నిరోధించారు. మహిళల భద్రతకు సంబంధించి గ్రామ యువజన సంఘాలు పంచాయతీతో కలిసి పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా మహిళా సభ జరుగుతుంది. మహిళలపై నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుంది. మహిళా సంఘ సమావేశాల్లో పొదుపు మాత్రమే కాకుండా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు, మహిళా భద్రతకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలు చర్చిస్తున్నారు. మహిళా భద్రత గురించి అంటే ఒక ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగినా ఇలా ఇంటికి వెళ్ళి ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించుకోవడం చాలా జరిగింది. గ్రామ పంచాయతీలోని స్టాండింగ్ కమిటీలలో 50% మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్త్రీనిధి రుణాల సహాయంతో గ్రామంలోనే మహిళలు వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతున్నారు. ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంబనను పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వచ్చిన తరువాత అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పనులలో స్త్రీలకు సమాన వేతనం వచ్చేలాగా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుంది. ఆడపిల్లలు విద్యకు దూరం కావొద్దని, డ్రాపౌట్ పిల్లలు లేకుండా ఉండేందుకు ఇంటింటికి వెళ్లి మాట్లాడి చర్యలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీ కల్పించిన భరోసాతో ప్రస్తుతం 40 మంది ఆడపిల్లలు బయటి గ్రామాలకు పట్టణాలకు వెళ్లి చదువుకుంటుండగా మరో 10 మంది వరకు ప్రతిరోజు సమీప పట్టణాలకు వెళ్లి ఉద్యోగాలు చేసి వస్తున్నారు. గ్రామంలో అన్ని గృహాలకు 100% గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది. గ్రామంలోనే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. గర్భ సమయంలో ముందుగానే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి గర్భ విచ్ఛిత్తి చేసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లింగ నిర్ధారణ పరీక్షల జోలికే వెళ్లకుండా అవగాహన కలిగించారు. మా కిష్టాపూర్ గ్రామంలో 2014 నుంచి ఇప్పటి వరకు మాతృ శిశు మరణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు సరైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. నవంబరు నెలలో జరిగిన ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉద్యమంలో భాగంగా గ్రామంలో కూడా మహిళలకు న్యాయ సేవలపై అవగాహన కలిగించారు. జీపీడీపీ ప్రకారం గ్రామంలో మహిళాభివృద్ధికి ఈ సంవత్సరం 8 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కిష్టాపూర్ గ్రామం మహిళలకు గౌరవాన్ని, సాధికారతను కల్పించే దిశగా మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.